हाई फ्रेंड्स वेलकम टू दरिद्रमे मन जीत लक्ष्य स्वागत फ्रेंड्स ईरोजे नैन भूपालपेल नीचे टैंकर अलागे बड़को नैन गोलेटे मन की बेलम बेल अवतल गोलेटे नाकू फस्ट टाइम फ्रेंड्स इधी मन टैंकर अने गोलेट वे माला रिटर्न भूपालपेल रावाली ना दिल्ली मोतम अप एंड डाउन ट्रिप 350 किलोमीटर्स अंचना वेस्तना नैन फ्रेंड्स नीन तस्क वेहिकल जांडियर 5310 वेहिकल वीडियो नचते लाइक चेयर शेयर चेयर वीडियो एंड वर की चूँ नचते लाइक चेयर फ्रेंड्स नीन रूट वे मन बसापुर टोल गेट दाटन तरह लफ्टे मन की मंथली हाईवे अच्छे कनेक्ट मन की NH 163 की షార్ట్కట్ తీసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే కాటారం నుంచి వెళ్ళట్లేదు ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఇదంతా రోడ్డు కోసం స్టాండ్ పోయారు ఈ రోడ్డు కోసమే పైకి వెళ్ళడానికి ఫ్రెండ్స్ ట్రైన్ మనకి టోల్ గేట్ నుంచి 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే మనకు ఆ ఘాట్ రోడ్ నుంచి మళ్ళా ఒక మళ్ళీ స్మాల్ రోడ్కి అయితే చేంజ్ అయిపోయినాం మనం ఇదే రోడ్ నుంచి మన ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే మనకి హైవే అయితే టచ్ అయితే ఫ్రెండ్స్ ఇయర్కి ఇంకొక 6 కిలోమీటర్లు ఉంది బాగుంది బ్యూటిఫుల్ లొకేషన్ పొలాలే మొత్తం ఫ్రెండ్స్ ఇప్పుడే మంచినే హైవే ఎక్కడ అయితే జరిగింది ఈ NH 163 హైవే మన ఎక్కడి నుంచి అంటే కాటారం నుంచి కాళేశ్వరం అక్కడి నుంచి మందిరికి టర్న్ అయ్యే హైవే ఇది నెక్స్ట్ హైవే మధ్యలో ఒక పిల్లవాడు రెండవ వచ్చేసి పట్టి సీటు దానికి లేదు ఐరన్ ప్లేట్ మాత్రమే ఉంది ఆ ఐరన్ ప్లేట్ మీద కూర్చొని మాత్రమే డ్రైవ్ చేస్తానా అట్లనే స్టేరింగ్ అంత ఘోరం ప్లే ఉందంటే టైర్లు షేక్ అవుతాను హెడ్ చేసిన కాడ మొత్తానికే కంట్రోల్ అయితే లేదు నేను ఇప్పటి దాకా ఇంత దరిద్రమైన బండిని అయితే నడపలేదు చాలా దారుణం చాలా పాత ట్రాక్టర్ ఇది 5310 గ్రాండియర్ ఓల్డ్ మోడల్ పవర్ స్టీరింగ్ కాదు నార్మల్ స్టీరింగే బ్రేక్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి మళ్ళీ దీనికి మీరు 12 టైర్లు వేసారు యాక్చువల్ 14 టైర్లు ఉండాలి దీనికి 14 టైర్లు 12 టైర్లు అంటే నాకు ఈ బండి మొత్తం నచ్చింది అంటే స్పీడు స్పీడు ఎంత పాత బండి అయినా కూడా తొక్కుతే 25 అట్టిగానే లేదండి మన ఈ బ్రేక్ అంతా మన ఈ యాక్సిలేటర్ అట్లా వాడినట్టు అయితే ఈ యాక్సిలేటర్ ఫుల్లు పెడితే తట్టి పోతుంది స్పీడ్ యాక్చువల్లీ ట్రాక్టర్స్ అన్ని 25 హై స్పీడ్ ఉంటుంది లాకిస్తే అది వేరే అనుకోండి లాకిస్తే ఖచ్చితంగా 50 దాటుతుంది కార్లనే ఇస్తే డైరెక్ట్ సైడ్ కానీ ఇది మాత్రం వాడితే తట్టి పోతుంది లాకి లాకిపోకుండా సరే 30 స్పీడ్ పోతుంది మామూలుగా పోతలేదు ఇది सूपर उम्रिज ऊर चूस्ते कामें ऊर पेर हाइलाइट सीन अच्छे मतलब फारेस्ट किटल चूडी सूपर सीन इतना ब्रिज आंध्र ओल्ड मॉडल स्टाइल ब्रिज सूपर ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు బ్రిడ్జ్ చూసారు కదా ఇది ఆ వాగుల నుంచి తీసుకున్న ఇసుకే ఇక్కడ మొత్తం 4-5 ఇసుక గోదాములు అయితే ఉన్నాయి మనకి వర్షాకాలంలో ఇక్కడ స్టోర్ చేసి సారీ సమ్మర్లో ఇక్కడ స్టోర్ చేసి వర్షాకాలంలో మనకి సిటీల హైదరాబాద్ కానీ మెయిన్ మెయిన్ సిటీలకు ఇక్కడ నుంచి లారీలలో అయితే సప్లై చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు మహారాష్ట్ర నాగపూర్ కూడా పోతుందంట ఇసుక కాబట్టి ఇలాంటి వ్యూ చూసాం సాయంత్రం పూట చాలా మంది బయటకు వస్తూ ఉంటారు పొలాలు పైన చూసి సాయంత్రం చలికాలం ఏంటంటే ఇంకా పొగ మంచి కనబడుతుంది సాయంత్రం పూట చాలాసేపు నుంచి అత్తున్న వాటి ఇంజన్ హీటర్ గ్రూప్ అయింది మినరల్ వాటరే ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాం తప్పదు మరి ఇంటికాడ నుంచే తెచ్చుకోవాలి ఇక బయట కొనాలంటే మనతోని కానీ ఇది బ్యాగ్ బట్టలు బట్టలు వాటర్ బాటిల్ బాధ ఏంటంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ మర్చిపోయిందంటే ఒక చిద్దరి మర్చిపోయినా స్వెటర్ కూడా నేను తెచ్చుకోలే
ఇప్పుడు చలికాలం ఆల్రెడీ 4:40 కూడా అయితలేదు టైం. మీరు చూసుకోవచ్చు పొగ మంచి స్టార్ట్ అయింది 4:40 కాలేదు ఇంకా. ఇప్పుడే పొగ మంచి స్టార్ట్ అయిందంటే నైట్ నాకు కొల్లి వలుగుతుంది. ఎందుకంటే అటు మొత్తం మళ్ళీ ఫారెస్ట్ రూటే ఉంటుంది, మొత్తం ఫారెస్టే చల్లగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం అవుతలేదు. మావాడు ఇదివరకు రాకనే ఎన్నుకుండే, ఇదివరకు నేను హ్యాండ్ యాక్సిలేటర్ వాడినా, అందుకు నా బండి 25 పోయేది, సారీ 30 పోయేది. నేను హ్యాండ్ యాక్సిలేటర్ వాడినప్పుడు అది ముందు అయితే మహేంద్ర 475 భూమికుంట్రా బండి మస్తు ఉరుకుతుంది, అది జాండీల కన్నా ఎక్కువ ఉరుకుతుంది. కాకపోతే ఇది 30 హ్యాండ్ యాక్సిలేటర్ పనిచేస్తుంది కాబట్టి ఇదివరకు ఎన్నుకున్నాడు. ఇప్పుడు నేను హ్యాండ్ యాక్సిలేటర్ వాడతలేను, ఓన్లీ ఎక్కువ వాడతానా, కాబట్టి నా 25 పోతుంది, బాగుంది 26 పోతుంది. అంటే మహేంద్ర బండ్లు ఘోరంగా ఉరుకుతాయి జాండీల కంటే ఎక్కువ. మరి రెండు బండ్లు మాత్రమే ఇప్పుడు భూపాలపల్లి నుంచి ఓలాలో పోతాను, బెల్లంపల్లి వయా బెల్లంపల్లి మంత్రి నుంచి ఓలేటి, ఓలేటి సారీ ఓలేటి అంట పేరే ఫస్ట్ వింటారా, అది గూగుల్ మ్యాప్లో కూడా లేదు, పేరు కొట్టి కొట్టి వచ్చిన. మా సార్ని అడిగితే మీరు ముందైతే బెల్లంపల్లికి రాండి, బెల్లంపల్లికి వచ్చినాక నేను ఫోన్ చేస్తా అడ్రస్ చెప్తా, మీరు బెల్లంపల్లికి వచ్చేయమన్నాడు. డీజిలైకే ఫుల్ ట్యాంక్ వేయించుకున్నాం, వెళ్ళిపోతాను. ఈ బండి అక్కడ ట్యాంకర్ అక్కడ పడేసి మళ్ళీ రిటర్న్ ఇదేంటని పట్టుకొని భూపాల వెలిగి రావాలి మనం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆరింద్ర వెంకటాపూర్, ఇది ఫారెస్ట్ లోపలికి పోవాలి ఇటు సైడు, కానీ మనం స్టేట్కి వెళ్ళిపోవడమే. ఎక్కడ హైవే అయితే వెళ్ళిపెట్టేది లేదు, హైవే అయితే చాలా బాగుంది. ఇది మన NH 163 బాగుంది. ఈవినింగ్ మనకి బ్యూటిఫుల్ ఉన్నది వెదర్ కూడా. యాక్చువల్ ఎందుకు బ్యూటిఫుల్ ఉంది అంటే మనకి అంతా ఫారెస్ట్ ఏరియానే. మనకి ఇటు భూపాలపల్లి నుంచి అటు మేడారం కానీ లేదా మనకి భూపాలపల్లి నుంచి ఇటు మంత్రిని గోదావరి కానీ దాకా మనకి ఎక్కువ ఫారెస్టే టచ్ అవుతుంది. ఫారెస్ట్ చిన్న చిన్న పల్లెటూళ్ళు బాగుంటుంది. మీరు ఎవరైనా ఇటు వాళ్ళకైతే తెలుసు, మీరు అటు హైదరాబాద్ ఖమ్మం సైడ్ వాళ్ళు లేదా మన హైదరాబాద్ జనగం సైడ్ వాళ్ళు ఎవరన్నా ఖాళీ ఉన్నప్పుడు చాలామంది బస్సులకి భోగంత వాటర్ ఫాల్స్ టూర్ వేస్తారు కదా, అట్లా వెళ్ళేటప్పుడు ఒకసారి ఇటు కూడా ఒక రౌండ్ వేయండి, బాగుంటుంది. చూడండి మొత్తం పొలాలు, ఇటు కూడా పొలాలు. టైం వచ్చేసి మనకు 5:10 అవుతుంది ఇప్పుడైతే. చలి అయితే స్టార్ట్ అయింది లైట్గా, పర్లేదు. ఏరియాలో నడిపేటప్పుడు లేదా ఫారెస్ట్ ఏరియాలో టచ్ అయిన విలేజ్ నడిపేటప్పుడు బాధ ఏంటంటే మంకీస్ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడనే ఉండేవి ఇవి. మనం అవి ఎప్పుడు ఎటు ఉరుకుతాయో తెలియదు. అవి కనిపించిందంటే ఖచ్చితంగా అక్కడ స్లో వేయాలి బండి. చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, అవి తొక్కిస్తే మనకు బాధ అనిపిస్తాయి. మళ్ళీ ఒక బ్యాచ్ కిలోమీటర్ కూడా కాలే. అయ్యో చిన్నవాడు చూడు ఎట్లా ఉరుకుతాను. కిలోమీటర్కి ఒక బ్యాచ్ ఉన్నాయి గట్టిగా మాట్లాడితే. యాక్చువల్లీ మనమే ఈ కోతలని ఇట్లా అలవాటు చేస్తాం. చాలా మంది రోడ్ల మీద ఫుడ్ వేసి ఇట్లా అవి ఇంటి అలవాటు అవుతాను, అట్లా అయ్యద్దు. మళ్ళీ 1/2 కిలోమీటర్ కూడా రాలే మేము ఇంకో బ్యాచ్ ఇక్కడ. ప్రతి 1/2 కిలోమీటర్కి రోడ్ల మీదనే ఉండాలి. మరి ఏంటంటే అనేది ఏంటనేది నాకైతే తెలుసులేదు, కానీ మొత్తం దాకా రోడ్ల మీద ఎవరు ఫుడ్ పెడతారు వీటికి. ఒక భూపాల పల్లి కూడా కట్టే ప్రతి 2 కిలోమీటర్లు ఒక బ్యాచ్ రోడ్ల మీదనే అలవాటు అయినాయి మొత్తం. వచ్చింది చూసారా, ఆ 2 కొండల మధ్యల నుంచి వచ్చింది రోడ్డు. చాలా అంటే చాలా బాగుంది. నేను వచ్చేసుకుంటున్నా, ఆ తాతయ్య సైకిల్లో ఒక అమ్మాయి చూసింది ఏమనుకున్నదేమో. నేను తీసుకెళ్ళే బండి ఇది 2010 మోడల్ అనుకుంటే, ఇది 2009 మోడల్ ఓల్డ్ బండి 5103 జాండీ. ఇక సీటు బట్టి ఎప్పుడు విరిగిపోతుందో తెలియదు. ఇదైతే చిన్న డ్యాము, ఇటు 3 రంగుల జెండాతో మనకు వెల్కమ్ చెప్పింది మంచిది 5:30కి. బాగుంది, చాలా బాగుంది.
సిటీలో ట్రాఫిక్ ఎక్కువ లేదు పండగ కదా. యాక్చువల్ ఈ టైంకి అయితే అన్ని స్కూల్ బస్సులు స్కూల్ పిల్లలు ఉంటారు కానీ అలా హాలిడే కాబట్టి ట్రాఫిక్ కూడా ఏమీ ఎక్కువ లేదు. వెళ్ళి పోవచ్చు. యాక్చువల్లీ మంటలు దాటినాక ఆగినాం ఫ్రెండ్స్, సారీ బంతిని దాటినాక ఆగినాం చేద్దామని. ఆ హోటల్ ముందు చాయ్ ప్లాస్క్ సిగరెట్ డబ్బాలు అన్నీ పెట్టింది. లోపల పోయాడంటే ఏం లేవు సార్, పండగ కదా అని అట్లా అఫీషియల్గా పెట్టామన్నారు. ఏం చెప్తాను చెప్పురా ఫ్రెండ్స్. ఇప్పుడే గోదావరి కన్నా అయితే ఎంటర్ అయ్యాను. ఇంకో 5 కిలోమీటర్స్ ఉన్నాయి సిటీకి. మన గోదావరి కన్నా ముందు మనకి మైన్స్ వస్తాయి కదా, కోల్ మైన్స్. ఇప్పుడే ఒక కోల్ మైన్ అయితే తాకింది. ఇప్పుడే కోల్ మైన్ తాకిందంటే మనకు గోదావరి కని దగ్గరకు వచ్చినట్టే, ఎంట్రెన్స్లో ఉన్నట్టే. మనం గోదావరి కన్నా మా ఫ్రెండ్ కూడా ఉంటాడు, దరిద్రుడు. నా జీవితం సంగనాకపోయిన దానివల్లనే. కానీ వాడు నాకు కావాలి, వాడు నాకు దోస్తు అంతే. అలాగే చాలామంది అనుకుంటారు కదా డ్రైవింగ్ ఫీల్డ్కు నువ్వు ఎందుకు వచ్చినావు, ఇష్టపడి వచ్చినావా. డ్రైవింగ్ ఫీల్డ్కి ఎవరు ఇష్టపడి రారు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టు, లేకపోతే వాళ్ళకి డ్రైవింగ్ అంటే ఇష్టమై ఉండో, లేకపోతే చిన్నప్పటి నుంచే వాళ్ళకి తప్ప వేరే తెలియనోడు మాత్రమే ఈ ఫీల్డ్కి వస్తాడు. కానీ ఇందులో కష్టాలు చూసిన ఎవడు కూడా మన కొడుకులను కానీ వేరే వాళ్ళ తెలిసిన వాళ్ళను ఈ ఫీల్డ్ ఎంచుకోకనే చెప్తారు. డ్రైవింగ్ ఫీల్డ్ ఏమంత చెత్త ఫీల్డ్ కాదు బ్రో. కాకపోతే డ్రైవింగ్ అనేది ఒక డ్యూటీ లెక్క చూడద్దు. డ్రైవింగ్ అనేది నీకు ప్యాషన్ అయితే రావాలి అంతే. నువ్వు నడిపే ప్రతి బండిని కూడా నీ గర్ల్ ఫ్రెండ్ లెక్క చూసుకో అంతే. నువ్వు నడిపే ప్రతి బండి నీ గర్ల్ ఫ్రెండ్ లెక్క చూసుకుంటే నీ జిందగీ వేరు ఉంటుంది. నీ బండి నిన్ను ఎప్పుడు మోసం చేయదు. నీ గర్ల్ ఫ్రెండ్ చేయొచ్చు కానీ నీ ఫ్రెండ్స్ నిన్ను మోసం చేయొచ్చు, నీ ఫ్యామిలీ నిన్ను మోసం చేయొచ్చు, నీ గర్ల్ ఫ్రెండ్ మోసం చేయొచ్చు కానీ నువ్వు నమ్మి ఒక్కసారి స్టీరింగ్ పట్టుకున్న ఏ బండి కూడా నిన్ను మోసం చేయదు. నువ్వు దాని మీద ఎంత ప్రేమ చూపెడితే అది రిటర్న్ నీకు అంత ప్రేమ చూపెడుతుంది. చూసారా ముత్యాల గ్రామం అట. మీరు ఆ పోస్టర్ను గమనించలేరు కానీ నేను ఫస్ట్ టైం చూసిన ఆ గ్రామం ఎంట్రన్స్లో ఒక పోస్ట్ ఉందా, పైన కృష్ణుని విగ్రహం ఉంది, సైడ్కేమో మన హనుమంతుని విగ్రహం, హనుమంతుని ఫోటో ఉంది, ఇటు సైడ్కేమో మన యేసుక్రీస్తు శిలువ ఉంది. అంటే చూడండి విలేజ్ ఉండేటోళ్ళకి ఎలాంటి పట్టింపులు ఉండేవి. అందరం మేము కలిసిన్నామని చెప్పడానికి వాళ్ళు గ్రామం ఎంట్రన్స్లో పెట్టిన బోర్డు అది, ఒకే పోస్టర్ మీద 3 దేవుళ్ళు ఉన్నారు. అంటే ఎవరు నమ్మకం అవ్వలేదు కానీ వాళ్ళు కలిసిన్నామని చెప్పుకోవడానికి ముందు సింబాలిక్గా పెట్టారు. చాలా బాగా నచ్చింది నాకు. ఫ్రెండ్స్ గోవార్కని అయితే ఎంటర్ అయినాం. బాగుంటుంది గోవార్కని, బాగా నచ్చలేదు నాకు. మా ఫ్రెండ్ గారు ఉండే ఊరనే కానీ బాగుంటుంది. గోవార్కని అంటే బాగా ఇష్టం నాకు. సిటీ కూడా బాగుంటుంది, బ్యూటిఫుల్గా మంచి సిటీ. నా బండి తెచ్చుకుంటే అసలు కిక్కే ఉండు. నా బండి అయితే సస్పెన్షన్ సీటు మెత్తది, మంచి స్పీకర్లు. నా బండి ముందర జెండ ఎగురుతుంటే అసలు వేరే లెవెల్ అనిపించదు. ఆ దండలు జెండలు ఎగురుతుంటే స్టీరింగ్ మీద చేయని సీట్లో కూర్చుంటే ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ది వరల్డ్ అంతే. ఎవరితో పని లేదు, నాకు సంబంధమే లేదు. ఓన్లీ ఐ ఆమ్ ద కింగ్ ఇన్ ద వరల్డ్ అంట డైరెక్ట్. అదేంటో మరి ట్రాక్టర్ మీద కూర్చుంటే అసలు కింగ్ సీట్ కూర్చున్నట్టే ఉంటుంది నాకు. కానీ అది నా బండే కావాలి. చూసి నా ఫ్రెండ్స్ ఎంత జనం ఉన్నారో. రేపు దివాళీ కాబట్టి మొత్తం బాంబులు ఉండకపోతారు. ఏఎస్ఆర్ ఫైర్ వర్క్స్ అంటది. మొత్తం ఘోరంగా ఉన్నారు జనాలు ఆడ. అంటే పైన లారీ కింద తిరుగుతానేమో కనబడలేదు వచ్చి కానీ బాగుంది. రేపు బ్రిడ్జ్ దిగిపోతానేగా ఓపెన్ కాస్తే ఇది మొత్తం బాగుంది.
ఏముందంటే ఇది వచ్చేసి ఇంద్రం ఓపెన్ కాస్ట్ అంట, అక్కడ రాసింది మీకు కనబడతలేదు కావచ్చు కానీ ఇంద్రం ఓపెన్ కాస్ట్ అంట. మరి ఇంద్రం ఎవరా నాకు తెలియదు కానీ పర్లేదు, డే అయితే మంచి కనవాడు, బట్ మనం ఏం చేయలేం కదా, నైట్ అయిపోయింది, మన పెద్ద ఐఫోన్ కాదు కదా. సుత్తానున్నా నీ బండ్లే గ్యాప్ వచ్చిందా, ఈ టైర్ చూడు గ్యాప్ వచ్చిందా, రాక్తాందా వచ్చిందే గ్యాప్. ఫ్రెండ్స్ ఏమైందంటే గోదావరి బ్రిడ్జ్ దిగుతాను, ట్యాంకర్ అంత ఒక పక్క నేనని చూస్తే ఏమైందంటే ట్యాంకర్ కింద ఉండే కట్టాలు అయితే రెండు విరిగిపోయినాయి. అది చాంటోలు అయితే కావచ్చు, మెయింటెనెన్స్ చేయక కంపెనీ బండి కదా, ఆ కట్టాలు అయితే రెండు పోయినాయి. దానివల్ల ఏమైందంటే ఆ టైర్ ఒక పక్క అయింది, ఒక టైర్ ముందుకు అయింది, ఒక టైర్ వెనుక అయ్యి కట్టాలకు రాకుతుంది ఒక టైరు. ఇలా రాకితే ఏమవుతుందంటే టైర్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే మావాడు ఏం చేసిందంటే ఆ కట్టాలు ఏవైతే తప్పినాయో, తప్పి ముందుకు వచ్చినాయో, ఆ పక్క టైర్ని ఈ సైడ్ దిమ్మలు ఉన్నాయి చూసిర్రా, రివర్స్ పోయి ఆ దిమ్మలకు పెట్టి కుది ఒత్తినాం రాకుతోని. ఒత్తితే సెట్ అయింది, ఆ హోల్లో కూర్చున్నది కానీ ఆ ఒగ్గాలు టైట్ చేయాలంటే పాన లేదు. చూడాలి ఎట్లయితుందో, ఒక పానన్న కొనుక రావాలి, అవి ఎన్ని రోజులు అవుతుందో ఇప్పక మన బండి కదా ఏమన్నా తెలియదా, చూద్దాం ఏమవుతుందో. పాన అయితే కొనుక్కద్దాం, లేకపోతే ఎట్లన్నా అరేంజ్ చేసి అయితే పోదాం. అర్థం నిమ్మలంగా అయితే పోతాను, ఓవర్కాన్ని బ్రిడ్జ్ అయితే ఎక్కుతాను. భయమైతే తప్పసారి కట్ట గీట్ల మళ్ళీ ఊసిపోద్దని. కానీ మొత్తానికి ఎట్లో నడిపిస్తాను, అట్లా పోతాను. బ్రిడ్జ్ అయితే ఎక్కినాం, ఒక 70 కిలోమీటర్లు ఉన్నది పోయేది, చూద్దాం ఏమవుతుందో. మనం ఒక బండిని డెలివరీ చేసేటప్పుడు మధ్యలో ఏదన్నా ఇట్లా రిపేర్ వస్తే మంచి అనిపించదు అసలే. మనం ఏ పని చేయడానికి వచ్చినా ఆ పని ఇంట్రెస్ట్ అంతా పోతుంది ముందు. బెల్లం పెళ్ళి నుంచి 30 కిలోమీటర్లు, ఆసిఫాబాద్ 69, మంచిర్యాల 21, అన్నవరం మంచిర్యాల సారీ చూడలేకపోయింది. అది పరిస్థితి ఇంత మంచి అనిపించలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అందరూ దీపావళి దీపాలు పెట్టుకొని బామ్మలు కాల్చుకుంటారు, అదే టపాకాలు కాల్చుతారు. ఇది మాత్రం పొట్టకొడి కోసం, మరి ఇటు పోయేస్తే పండే అయితే ఏమున్నది, ఇటు పోయేస్తే కొన్ని డబ్బులు వస్తే ఈఎంఐ కట్టచ్చు, చిట్టీలు కట్టచ్చు అనే ఉద్దేశంతో నేను పని చేస్తాను. సరే ఇప్పుడు పండుగ అందరి జీవితాలు ఒకలాగా ఉండే ఫ్రెండ్, నేననే కాదు చాలామంది ఉన్నారు పండుగ రోజు కూడా ఇష్టం లేకుండా పనిచేసుకోవచ్చు, కానీ తప్పది, అస్సలే తప్పది. ఎందుకు చిన్నప్పుడు ఈ టైంకు పండుగ వస్తే నాన్న జేబుల నుంచి డబ్బులు తీసుకొని పోయి టపాకాలు కొనుక్కొని పుట్ట బట్టలు కొనుక్కొని, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ సంపాదిస్తేనే ఈ పిల్లలకు అక్కడ టపాకాయలు బట్టలు దొరుకుతాయి. కాబట్టి చిన్నప్పుడు అర్థం కాకపోతుండే పండుగలకి ఎందుకు నాన్నలు కొత్త బట్టలు కొనుక్కోరు, ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు అని. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా,
కొడుకులు సెలబ్రేట్ చేసి కొడుకులు కూతుర్లు పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలంటే అమ్మ నాన్నలు బట్టలు కొనుక్కోకుండా పండుగను సెలబ్రేట్ చేసుకోరు వాళ్ళు. ఏ మా ఇంట్లో అయితే మాక్సిమం మా ఇంట్లోనే కాదు మిడిల్ క్లాస్లో ఏ ఇంట్లో అయినా పేరెంట్స్ బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా పిల్లలు కొంటారు వాళ్ళు. మా మమ్మీ అయితే అంటది పెయిన్ దర్శనం కొనుక్కున్నారు ఇంకా బీరువాలు అట్నే ఉందిరా అది అది నిజమా అవద్దమా నాకు ఒక్కసారి కూడా అడగలేదు. బండి న్యూట్రలైజ్ పడితే గుర్రమైన పోతాను సవారి మరి మామూలుగా ఉంది ఆ డౌను మామూలు ఉరుకుతలేదు. నా సంత బండి అయితే నేను అక్కడ న్యూట్రల్ కొట్టుకుంటా పోదు ఈ గోవార్ కానీ ఓఆర్ఆర్ పేరుగా కనీసం 2 లీటర్లు మిగిలిద్దు కావచ్చు. నా సంత బండి ఏమంటే ఖచ్చితంగా 2 లీటర్లు మిగిలి అన్ని న్యూట్రలే కొట్టు డౌన్లు. ఓ పెళ్ళం పెళ్ళి 19 కిలోమీటర్లు ఉన్నది ఇంకా ఏం పోతుందో ఏందో. అదే కార్ అయితే నీ యొక్క ఈ పాటికి అసలు రిటర్న్ కూడా అవుతుంది భూపాల్ పెళ్ళికి ఎప్పుడు. బాంబులు సౌండ్ మొత్తం బాంబులు సౌండ్ వేస్తాను ఇక ఫైనల్లీ టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. నా వర్క్ అంతా ఒక 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత టీ అయితే దొరికింది. టీ అయితే యావరేజ్ అని చెప్పచ్చు అంత బాగేం లేదు. అందరు పండుగ జరుపుకుంటారు నేను కూడా పండుగనే జరుపుకుంటాను మామూలు పండుగ కాదు. నాకు ఈ రోడ్ అనేది మన గోదావరి కానీ బెల్లంపల్లి హైవే అనేది జీవితంలో గుర్తుండిపోయే రోడ్ నాకు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కార్ నడిపింది ఈ రోడ్లోనే. దానికి పెద్ద కథ ఉంది. యాక్చువల్లీ అప్పుడు మన 2020లో మన కరోనా టైం వర్షాకాలం జూన్ జూలై లాక్డౌన్ అప్పుడే ఇక తీసేస్తారు. ఆ టైంలో రెండుగాను వాళ్ళ అక్క పెళ్ళి సూర్యాపేట నగర్కల్లో వాళ్ళ అక్క పెళ్ళి రెండుగాను వాళ్ళ అక్క పెళ్ళికి పోయినాం ఫుల్ వర్షం. అప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు సూర్యాపేట నుంచి మేము ఒకటి పాత ఇంటికా కారు మాదప్పుడు నాది కాదు మా ఫ్రెండ్ వాళ్ళది. ఆయన అప్పుడు డ్రైవ్ చేస్తాడేను వేరే మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తాడు. ఒకరినేమో పెద్ద పెళ్ళి వదిలేయాలి ఒకరినేమో బెల్లం పెళ్ళి దగ్గర ఊరు అక్కడ వదిలేయాలి. వదిలేసి మేము అదే నైట్ మళ్ళీ హన్మకొండకి వెళ్ళిపోవాలి. రిటర్న్ ఏమైందంటే ఆ ఫ్రెండ్ గాడు దాని ముందు రోజు వాళ్ళిద్దరిని తీసుకొని పెళ్ళికి వచ్చిండు. మళ్ళీ రిటర్న్ నైట్ అంతా బారంతలో డ్యాన్స్ చేసి నిద్ర లేదు వాడికి. మళ్ళా ఎక్కడికి తెలుసా సూర్యాపేట నుంచి మళ్ళీ పెద్దపల్లి బెల్లంపల్లి వరకు నడిపోయినాడు. వాడి కళ్ళు ఎట్లా అంటే రెడ్డుగా అయినాయి. ఇక చూడలేక నేను కార్ని నడుస్తాను తీసుకొని బెల్లంపల్లి నుంచి పెద్దపల్లి వరకు నడిపినా ఫస్ట్ నా రైడ్ అదే ఎక్స్పీరియన్స్. టోల్ గేట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మన బెల్లంపల్లి ముందు. మన ట్రాక్టర్కి అయితే టోల్లో ఏముండదు వెళ్ళిపోవడమే. టోల్ ఏం కట్టడం అవసరం లేదు ట్రాక్టర్కి. కార్లకి వాడుకుంటే కానీ ట్రాక్టర్కి అయితే ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు తీసుకోరు. ఫ్రెండ్స్ ట్రాక్టర్కి అయితే టోల్ ఏం లేదు వెళ్ళిపోవడమే టోల్ ఏం తీసుకోరు. బైక్ అలాగే ట్రాక్టర్ అయితే టోల్ ఉండదు అసలు ఇండియాలో. మరి మిగతా స్టేట్లో తెలియదు కానీ మన తెలంగాణలో అయితే తీసుకోరు ట్రాక్టర్కి టోల్. ఫ్రెండ్స్ బెల్లంపల్లి దగ్గరకు అయితే వచ్చేసాము. ఒక 6 కిలోమీటర్లు ఉంది బెల్లంపల్లి. ఇక బోట్ ఉంది ఇక్కడ బెల్లంపల్లి 6 కిలోమీటర్లు బెల్లంపల్లి దగ్గరకు అయితే వచ్చిన మావాడు బ్రిడ్జ్ మీద ఆగం చేసిండు ఒక 1 నిమిషం రైట్కి వచ్చిండు బండి సీదా
రైట్ అనుకో, నేను రైట్ దింపిన ఆ తర్వాత అరే ఓలేట్ స్ట్రేట్ కదా అని చెప్పి మళ్ళీ హాఫ్ కిలోమీటర్ ముందు పోయినాక ఓలేట్ స్ట్రేట్ పోవాలి కదా అంటే అరే గూగుల్ మ్యాప్ లో తప్పు ఉన్నది అంటారు. నీ తప్పు అలా ఉన్నా గూగుల్ మ్యాప్ నమ్ముకుంటావరా అయ్యా అనుకున్నా. ప్రతి ఊళ్ళో పోలీసు వాళ్ళు పనిచేసినా పని చేయకుండా జీతం లేకుండా డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు ఇక వీళ్ళే. వీళ్ళని చూస్తే పోలీసు వాళ్ళు కాదా ప్రపంచంలో ఎవడైనా భయపడాలి. జీతం లేకుండా కూడా పనిచేస్తారు నైట్ అంతా మేల్కొని ఎంత తోపులు. టర్నింగ్ వచ్చింది ఫ్లైఓవర్ పైన, బిల్లంపల్లి ఫ్లైఓవర్. మామూలుగా లేదే ఫ్లైఓవర్ బాగుంది. ఉప్పు తెల్లిపోవడే బండి. ఫ్రెండ్స్ ఇంకొక 10 కిలోమీటర్స్ పోతే మనం అయితే రీచ్ అయిపోతాం మా ఇంటికి. ఓ కోలేజ్కి ఫైనల్ ఇంకొక 10 కిలోమీటర్లు మాత్రమే ఉంది. నిజం చెప్పాలంటే నా రెండు బండలు మండతానే కింద. ఏదో పోవాలన్నాడు తొక్కుతాను బండి కానీ ఘోరంగా నడుపు నొప్పిలు ఇస్తుంది, బండలు మండుతాయి. మామూలు కూడా కాదు ఘోరంగా నొస్తాయి. మనం ఇప్పుడైతే ఆశీర్వాద డిస్ట్రిక్ట్ అయితే ఎంట్రైము కూడా ఇక్కడ ఫోర్సు ఉంటాయి. ఏదో అలాగే పుట్టుకు ఉంటే జాగ్రత్త అని చివరికి. ఏనుగు పులులు ఉంటాయంట జాగ్రత్తగా పోవాలంట. ఇలాంటి పొట్లు చూస్తే ఉత్సాహం అవుతుంది. నైట్ పూట పులులకి ఇట్లా అలా ఎంత తిన్నా కదా. ఈ అసిఫాబాద్ నుంచి ఇదంతా ఫారెస్ట్ ఏరియానే జాగ్రత్తగానే పోవాలి మనం. నెక్స్ట్ మనం పోవాల్సింది ఇంకో 10 కిలోమీటర్స్ ఎక్కువ లేదు, భయపడిన లేదు. ఫ్రెండ్స్ నేను ఏదైతే జరగద్దు అనుకున్నానో ప్రస్తుతానికి అదే జరుగుతుంది. యాక్చువల్లీ మొత్తం హైవేనే ఉంటుంది, ఫారెస్ట్లో కూడా ఏముంటుంది కావచ్చు అనుకున్నా. ఫ్రెండ్స్ ఇదే ఫైనల్ వీడియో అయితే. యాక్చువల్లీ ఇంకొంచెం ఫారెస్ట్లో ముందుకెళ్ళిన తర్వాత అన్లోడింగ్ పాయింట్ కానీ యాక్చువల్ ఏమైందంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల నేను అక్కడికి వెళ్ళాక వీడియోలు అయితే తీయలేకపోయినా. ఫారెస్ట్ కాబట్టి అక్కడ ఛార్జర్ కూడా నాకు దొరకలేదు, అందుకని ఆ పాయింట్లో నేను తీయలేదు. ఇదే ఇక లాస్ట్ వీడియో, అందుకనే చెప్పేస్తున్నా ఇందులోనే. మళ్ళీ మనం మన గోలేట్ నుంచి భూపాలపల్లికి వెళ్ళేటప్పుడు సెకండ్ వీడియో చేస్తాను. వెళ్ళేటప్పుడు ఓన్లీ ఇంజనే, మనకి ట్యాంకర్ ఉండేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయండి. సెకండ్ వీడియో కోసం వెయిట్ చేయండి.